హాయ్ ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాదు శాటిలైట్ మ్యాప్ అండి ఇందులో మనం ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ గురించి మాట్లాడినట్టయితే మనం ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే టాపిక్లో ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి ఇది హైదరాబాదు ఓకే ఇది మీ అందరికి తెలుసు హైదరాబాద్ ది సికింద్రాబాద్ దిస్ ఇస్ హైదరాబాద్ దిస్ ఇస్ ఓఆర్ఆర్ అండి ఇది ఓఆర్ఆర్ ఇందులో మనకి టెన్ హైవేస్ ఉంటాయండి కంప్లీట్గా అందులో సిక్స్ నేషనల్ హైవేస్ అండ్ ఫోర్ స్టేట్ హైవేస్ ఉంటాయి ఇందులో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మనం చూసినట్టయితే కనుక ఇక్కడ గచ్చిబౌలి అనేది ఉంటుందండి ఈ వెస్ట్ హైదరాబాద్లో గచ్చిబౌలి ఉంటుంది గచ్చిబౌలి నుంచి మనకి చూసుకుంటే కనుక ఆల్రెడీ ఈ ముంబై హైవే అనేది బాగా డెవలప్ అయ్యిందండి ఎందుకంటే కూకట్పల్లి అటాచ్మెంట్ ఉండడం వల్ల ఈ ముంబై హైవే అనేది డెవలప్ అయ్యింది నెక్స్ట్ ముంబై హైవే సదాశివపేట జహీరాబాద్ జహీరాబాద్ తర్వాత మనకి కర్ణాటక బార్డర్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ప్రైజింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది దీని గురించి మాట్లాడినట్టయితే కనుక ఇప్పుడు రెడీగా హౌస్ కట్టుకునే వాళ్ళైతే మనకి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ముంబై హైవేలో ప్రజెంట్ ఇస్నాపూర్ అటు సైడ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ప్రైజింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి ఓకే దీంట్లో చూసుకుంటే ఇది ఇస్నాపూరు ఈ పాష్ ఇండస్ట్రియల్ ఏరియా ఇది ఇస్నాపూర్ ఇక్కడేమో ప్రైజింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేవాళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ప్రజెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ వాళ్ళకి ఇక్కడ ప్లాట్స్ అనేవి దొరకడం చాలా కష్టం అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చే ఏరియా ఏంటంటే ఐటీకి దగ్గర ఉన్న ఏరియా మనకి ఈ మోకిలా శంకర్పల్లి అండి ఓకే దిస్ ఈజ్ మోకిలా అండ్ శంకర్పల్లి ఈ మోకిల అనేది ఆల్రెడీ మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గర ఉండడం జరిగింది అందుకని తొందరగా డెవలప్ అయ్యింది ఈ మోకిల ముందంతా కూడా జివో త్రిబుల్ వన్ అనేది ఉందండి ఈ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో దీని దగ్గరలో ఇది దీని దగ్గరలో ఉండడం వల్ల మోకిల ముందు వరకు జివో త్రిబుల్ వన్ అనేది ఉంది మీకు తెలిసే ఉంటుంది జివో త్రిబుల్ వన్ అనేది మోకిలా నుంచి మనకి ఏదైతే రెసిడెన్షియల్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుందండి మోకిలా సైడ్ కూడా మనకి ఏంటంటే అరౌండ్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ నడుస్తుంది శంకరపల్లిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా నడుస్తుంది శంకరపల్లి దాటిన తర్వాత మీకు ఓపెన్ ప్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ మీకు ప్లాట్స్ కావాలంటే మళ్ళీ ఇటు మోమిన్పేట అటు సైడ్ అనేది వెళ్ళాలి అది కొద్దిగా మీకు లాంగ్ అవుతుంది అనమాట యాక్చువల్గా ఇది మోమిన్పేట అంటారు దీన్ని ఇది కొద్దిగా లాంగ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఇదంతా కూడా వెస్ట్ హైదరాబాద్లో వస్తుందండి గచ్చిబౌలి అనేది మనకి మేజర్ అండి ఇప్పుడు చూసుకుంటే మేజర్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా ఉందంటే హైదరాబాద్లో అది గచ్చిబౌలి అండి ఓకే నెక్స్ట్ వచ్చే ఏరియాస్ ఏదైనా ఉన్నాయంటే మనకు చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చే ఏరియాస్ మనకి సౌత్ హైదరాబాద్ అండి సౌత్ హైదరాబాద్లో మీకు శంషాబాదు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉందండి ఆల్రెడీ చూసుకుంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది అరౌండ్ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎకర్స్లో ఉందన్నమాట ఈ చుట్టూ కూడా హాడా జోన్ త్రిబుల్ వన్ జీ ఉండడం వల్ల ఇక్కడ కూడా డెవలప్మెంట్ అనేది కొద్దిగా స్లోగానే ఉందండి నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక ఈ షంజీ ఈ సౌత్ పక్క బాగా డెవలప్ అవు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు సౌత్లో చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇక్కడ గచ్చి మాదాపూరు మై మణికొండ జాకిరు ఓకే ఇక్కడ వచ్చేటప్పుడు గచ్చిబోలి సర్కిల్ గచ్చిబోళి సర్కిల్ నుంచి మీకు శంషాబాద్ అనేది జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ మీరు కార్లో వస్తే కనుక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అనమాట నెక్స్ట్ ఇది మెట్రో కూడా శాంక్షన్ అయి ఉంది ప్రపోజల్డ్ మెట్రో అనేది నెక్స్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయ్యి ఉందన్నమాట ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఆదిబట్ల బట్ల మీకు టీసీఎస్ ఈ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ కూడా మీకు ఈసీటీ హార్డ్వేర్ పార్క్ అనేది ఇక్కడ ఉంది ఆర్సీఏ హార్డ్వేర్ పార్కు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈసీటీ అనేది కూడా ఉంది నెక్స్ట్ మహేశ్వరం దగ్గర ఇక్కడ కూడా మీకు ఇది ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ మన విప్రో కూడా కేటీఆర్ సారు విప్రో కూడా శాంక్షన్ చేశారు ఓపెన్ చేశారు ఓకే నెక్స్ట్ అప్కమింగ్ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా ఫార్మా సిటీ వచ్చే ఏరియా అండి నైన్టీన్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఎకర్స్ గవర్నమెంట్ చెప్తుంది ఏదైతే ఉందో ఇదంతా ఫార్మా సిటీ వస్తుందనమాట ఇక్కడ ఇక్కడ ఎక్కడ గూడూరు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అంటే ఇక్కడ కొత్తూరు అని రాసి ఉంటుంది గూడూరు నుంచి స్టార్ట్ అయ్యి ఆమన్ గారి వరకు అని చెప్తున్నారు ఇది ఫార్మాసిటీ ఏరియా అనమాట ఈ ఆమన్ వరకు వచ్చేది ఫార్మాసిటీ అంటే సౌత్లో అప్కమింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది నా దృష్టి ఎవరైనా మీకు చూస్తే కనుక నెక్స్ట్ ఏంటంటే ఇటు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడే ప్రజెంట్ ట్రెండ్ ఏదైనా నడుస్తుందంటే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక బెంగళూరు హైవే ది బెటర్ అండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైతే పీవీ నర్సింహరా ఎక్స్ప్రెస్ వే ఉందో ఈ పీవీ నర్సింహరా ఎక్స్ప్రెస్ వే అనేది ఆల్మోస్ట్ శంషాబాద్ వరకు అయిపోతుందండి వితిన్ టూ టు త్రీ మంత్స్లో అయిపోతుంది ఒకటే ఫ్లైఓవర్ బ్యాలెన్స్ ఉంది ఈ శంషాబాద్ వరకు కనుక అయిపోతే కనుక సిటీ నుంచి రావాలన్నా ట్వంటీ మినిట్స్ అండి ఇక్కడ దిగడానికి ఓకే నెక్స్ట్ సిటీ నుంచి రావాలన్నా ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది సిటీ నుంచి రావాలన్నా ట్వంటీ మినిట్స్ అవుతుంది నెక్స్ట్ ఆ గచ్చిబౌల్ గచ్చిబోల్ నుంచి రావాలన్నా ట్వంటీ మినిట్స్లో ఇక్కడికి చేరుకోవచ్చండి ఈ శంషాబాద్ పక్కన మీరు ఎక్కడైనా కొనుక్కుందాం అంటే జివో త్రిబుల్ ఉంది అది మన గవర్నమెంట్ ఇప్పుడు తీసేస్తామని చెప్పారు కాకపోతే అది ఇంకా మాస్టర్ ప్లాన్ అనేది డిజైన్ అవ్వలేదు ఇక్కడ కొనుక్కుంటే కనుక ది బెస్ట్ ఏరియా చూసుకుంటే తిమ్మాపూర్ అండి ఈ తిమ్మాపూర్లో ఆల్రెడీ వాసవి వాళ్ళు కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మీకు ఇప్పుడు ప్రజెంట్ విల్లా కమర్షియల్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అని బోర్డు పెట్టారు ఇక్కడ చేగూరులో కూడా కనహా శాంతివనం అని రామచంద్ర అభిషన్ ఉంది పెద్దది ఆల్రెడీ ప్రాజెక్ట్ అయ్యి ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక హైదరాబాద్ చందన్ అమెజాన్ డేటా సెంటరు ప్రపోజల్ మైక్రోసాఫ్ట్ వెబ్సన్ ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ చేగూరు దగ్గరలోనే మీకు సింబియాసిస్ యూనివర్సిటీ కొత్తూరు దగ్గర పిఎండ్జి జాన్సన్ అండ్ జాన్సన్ సౌత్ హైదరాబాద్లోనే ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట మనకు హైదరాబాద్లో చూసుకుంటే అప్కమింగ్ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ కూడా మీకు కొద్దిగా ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ కూడా మీకు కొద్దిగా హైలైట్ అయ్యింది ఇమర్జెంట్ టూరిజం కూడా బాగా పెరిగింది అది కూడా ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ కూడా ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అది ఇచ్చారండి ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏదైతే మన లేటెస్ట్గా లాస్ట్ వీక్ శాంక్షన్ చేశారో ఓల్డ్ ట్రేడ్ సెంటర్ ఇక్కడ వస్తుందని చెప్పి చె చెప్పారనమాట ఈ సరౌండింగ్స్లో వస్తుందని చెప్పి నెక్స్ట్ ఇంకోటి చూస్తే కనుక మనం వేరే హైవేస్ గురించి మాట్లాడితే ఏంటంటే ఇదన్నీ గచ్చిబౌలికి సిటీకి దూరం అవుతాయండి అంటే ఒకప్పుడు ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ అనేది బాగా సెటిల్ అయ్యారు ఈ వనస్తర్పర ఎల్బీ నగర్ అటు సైడ్ చూసుకుంటే కానీ ఇప్పుడు అంత ట్రెండ్ లేదనిపిస్తుంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అంతా ఉంది గచ్చిబోలి ఇటుపక్కు ఉంది మనకి వెస్ట్లో ఉంది వెస్ట్ నుంచి సౌత్కి కనెక్టివిటీ ఉంది ఓకే మీరు అదే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాలనుకోండి అనుకోండి చాలా లాంగ్ వెళ్ళాలి ఎందుకంటే టైం అనేది మీకు సిటీలో నుంచి వెళ్ళాలంటే కనుక హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ట్రాఫిక్ని మనం అవాయిడ్ చేయాలి ఫ్యూచర్లో మనం పొల్యూషన్ ఫ్రీగా ఉండాలనుకుంటే మీకు గచ్చిబౌలి సర్కిల్ నుంచి మనం చూసుకుంటే కనుక ఇటు సైడ్ మీకు తుక్కగూడ సైడ్ కానీ రామ్కి విల్లాస్ రామ్కి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇంకా విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి సౌత్లో అనేది గ్యారెంటీగా మీకు కొద్దిగా లేట్ అయినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ స్కోప్ ఉందండి సౌత్ హైదరాబాద్లో ఎందుకంటే వెస్ట్కి దగ్గర ఉంది ఇది ఓకే ఈస్ట్ అనేది ఏమవుతుందంటే స్టార్టింగ్ మనకి ఇక్కడ మార్కెట్ నడిచింది కరెక్టే కాకపోతే ఏంటంటే ఫిలిం సిటీ అటు సైడ్ నడిచింది కాకపోతే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తే అక్కడే మీకు డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయిమెంట్ అనేది వచ్చింది ఈ గచ్చిబౌలి సరౌండింగ్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ కూకట్పల్లి మియాపూర్ అటు సైడ్ బాగా డెవలప్ అయ్యింది ఓకే ఆంధ్ర సెట్లర్స్ కానీ ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ అంతా కూడా ఇక్కడ బాగా ఇచ్చేసి బాగా సెటిల్ అయ్యారనమాట దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది బాగా హౌసింగ్ అనేది బాగా డెవలప్ అయ్యింది ఇక్కడ రేట్స్ కూడా శాచురేట్ అయ్యింది ఇప్పుడు మియాపూర్ ఇవన్నీ కూడా వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ప్రగతి నగరు నిజాంపేట ఇవన్నీ కూడా మీకు రేట్లు అనేవి బాగా పెరిగాయి అనమాట తర్వాత మనం నార్త్ హైదరాబాద్ గురించి మాట్లాడితే ఏంటంటే నార్త్ హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ కనెక్టింగ్ అయి ఉంటుంది మ్యాక్సిమం చూసుకుంటే కనుక నార్త్ హైదరాబాద్లో ఈ నర్సాపూర్ హైవే ఇదంతా ఫారెస్ట్ ఉండడం నర్సాపూర్ హైవే ఇదంతా ఫారెస్ట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే నార్త్ సైడ్ కూడా మీకు ఆల్రెడీ రేట్లు పెరుగున్నాయి సప్లై ఫ్లాన్ కూడా తక్కువ ఉంది లేఅవుట్ కల్చర్ ఎక్కువ ఉంది ఈ సౌత్ హైదరాబాద్లో కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే సౌత్లో ఆల్రెడీ మీకు అప్పట్లో ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి చాలామంది లేఅవుట్లు వేశారు అనమాట ఓకే అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఏంటంటే లో ప్రైజ్కి దొరుకుతుంది ప్రజెంట్ రీసేల్లో చూసుకుంటే మంచి లో ప్రైజ్కి దొరుకుతుంది ఎందుకంటే అప్పట్లో లేవోట్లు వేశారు తర్వాత తెలంగాణ హై స్టేషన్ వచ్చింది తర్వాత గవర్నమెంట్ మీకు డిటీసీపీ లిట్స్ అనేవి ఇక్కడ మంచి అప్రూవల్స్ డెవలప్మెంట్తో పాటు ఈ మహేశ్వరం సరౌండింగ్స్లో ఈ కొత్తూరు సరౌండింగ్స్లో ఈ తిమ్మాపూర్ సరౌండింగ్స్లో దొరుకుతుందండి ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్సే ఈ కొత్తూరు మహేశ్వరం అప్ టు షాద్నగర్ వరకు షాద్నగర్ ఇంక్లూడింగ్ షాద్నగర్ కొంత పార్ట్ వరకు మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏదైతే హైదరాబాద్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీకు హెచ్ఎండి లిమిట్స్ అనేది ఉందండి మీకు అలాగే ఇటు సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుందండి కాకపోతే ఇది అంతా ఫార్మా సిటీ మీద డిపెండ్ అవ్వాలి ఈ శ్రీశైలం రోడ్డు ఏంటంటే ప్లస్ ఏంటంటే బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంటు వచ్చిందంటే గట్టిగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే మీకు ఇది ఓల్డ్ సిటీ కనెక్టివిటీ అయ్యింది ఓకే దీనికి రావాలంటే మీకు ఏంటంటే ఇలా అవుటర్ నుంచే రావడం వస్తాం అనమాట అంటే కార్స్ ఉన్న వాళ్ళే మీకు బాగా రావడానికి ఈజీగా ఉంటుంది ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకే టూ వీలర్ రావడానికి ఇక్కడ ఏమో రైల్వే స్టేషన్స్ కానీ సిటీ బస్ కనెక్టివిటీ కూడా లేదు ఇటు అంతా ఓల్డ్ సిటీ బార్కస్ ఇవన్నీ కూడా ఇటు పక్క చూసుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గర బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్కి రైట్ సైడ్ కిందకి వెళ్తే ఇటు చూసుకుంటే బెంగళూరు హైవే చూసుకుంటే సిటీ నుంచి రావచ్చు మెహదీపట్నం అత్తాపూర్ ఆ ఫ్లైఓవర్ పీవీ నర్సింహ్రా ఎక్స్ప్రెస్ వే కనెక్టివిటీ ఉంది కాబట్టి మీకు ఆర్ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అది కూడా సిక్స్ లైన్ హైవే శాంక్షన్ అయింది కాబట్టి కనెక్టివిటీ పరంగా ఇది ఈజీగా ఉంటుంది ఇటు గచ్చిబౌలి నుంచి రావచ్చు దీనికి రావచ్చు నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే మెట్రో కూడా శాంక్షన్ చేశారు శంషాబాద్కి మెట్రో కనుక వచ్చిందంటే మీకు ట్వంటీ మినిట్స్ ఇక్కడ నుంచి గచ్చిబౌలికి ఓకే మళ్ళీ ఏంటంటే ఇటు ఎయిర్ ఎయిర్ కనెక్ట్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఎయిర్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ కూడా ఇక్కడ చూసుకుంటే రైల్వే స్టేషన్స్ కూడా మీకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ అవుతున్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వే తిమ్మాపూర్ సైడ్ మనం చూసినట్టయితే కనుక మీకు ఇదిగోండి ఇది రైల్వే స్టేషను తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ అనమాట రైల్వే ఉంది రోడ్వే ఉంది ఎయిర్వే ఎయిర్వే అనేటప్పటికి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్వే ఉంది నెక్స్ట్ సిటీ బస్ కనెక్టివిటీ ఉంది ఓకే మెట్రో మెట్రో ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఏంటంటే షా షాద్ నగర్ వరకు మీకు లోకల్ ట్రైన్ శాంక్షన్ అయ్యి ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదు అది కనుక స్టార్ట్ చేస్తే మీకు అది టూ త్రీ అవర్స్కి ఒక్కొక్క షాద్ నగర్ వరకు కూడా మీకు ట్రైన్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది అనమాట కాకపోతే షాద్ నగర్ అనేది ఏంటంటే కొద్దిగా దూరం అవుతుంది మనం ఏంటంటే మరీ సిటీకి దూరం కూడా వెళ్ళకూడదు వెళ్తే ఏమవుతుందంటే రీసెల్ అనేది రాదనమాట ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే అక్కడ డెవలప్మెంట్ కనుక ఏదైనా స్లో అనుకోండి సిటీ నుంచి క్యాలిక్యులేషన్ అనేది చూసుకుంటారు సిటీ నుంచి క్యాలిక్యులేషన్ చూసుకున్నప్పుడు ఈ తిమ్మాపూర్ అనేది ఏంటంటే శంషాబాద్కి షాద్ నగర్కి ఈ సెంటర్ పాయింట్లో ఉందన్నమాట ఈ తిమ్మాపూర్ కొత్తూరు ఈ తిమ్మాపూర్ దగ్గర ఏంటంటే కొత్తూరు అనేది కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియా అందుకని ఈ తిమ్మాపూర్ అనేది మీకు మంచి పాయింట్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంతా వాళ్ళ ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా ఈ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ ఎకర్స్ వరకు హోమల్ ఎక్వైర్ చేశారు ఇక్కడ కూడా వాసవి గ్రూపాల్ ప్రాజెక్ట్ వస్తుంది అందుకని ఈ తక్కువ బడ్జెట్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే తిమ్మాపూర్ మహేశ్వరం అనేది కొద్దిగా వెస్ట్ ఉంటుంది మహేశ్వరం కూడా కొద్దిగా లానకి లాగా అనిపిస్తుంది మీకు లానకి వెళ్ళాలి కొద్దిగా దీనికి రింగ్ రోడ్ వచ్చి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అనమాట ఓకే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి తిమ్మాపూర్కి రావచ్చు నెక్స్ట్ ఏంటంటే మీరు ఆలోచ మీరు చూసినట్టయితే కనుక ఇదంతా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రావడం వల్ల ఇది ఇక్కడక్కడ కన్స్ట్రక్షన్ రాదనమాట మీకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర తర్వాత ఎండ్ అయిన త్రిబుల్ వన్ జీవో ఏదైతే ఉందో మళ్ళీ తిమ్మాపూర్లో దొరుకుతుంది లేకపోతే ఇక్కడ తిక్కుగూడ నుంచి ఫ్రీ జోన్ ఉంటుంది లేదంటే ఇక్కడ నాగారం అని చెప్పి ఉంటుంది అనమాట నాగారం ఇక్కడే మీకు సౌత్లో ఏంటంటే ఈ ఈ అవుటర్ నుంచి బేస్ అయ్యి అవుటర్ నుంచి రావడం దీనికి కనెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట దీనికి ఈ పెద్ద గోల్కొండ ఎగ్జిట్కి దీనికి దీనికి ఏంటంటే రైల్వేస్ అవి లేవు ఇక్కడ కాకపోతే బెంగళూరు హైవే చూస్తే రైల్వే రోడ్వే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇవి ఉండడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ పెట్టడం అంటే ఫ్యూచర్లో ఇక్కడ ఎవరైనా కనుక డేర్ చేసి బిల్డర్స్ ఎవరైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్ట్ కనుక కట్టినట్ైతే కనుక మీకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా కట్టినట్టు అయితే కనుక ఫ్యూచర్లో ఇదంతా కూడా నెక్స్ట్ మోకలలా తయారవుతుంది అనమాట ఈ ఏరియా అనేది పర్టికులర్గా ఈ తిమ్మాపూర్ ఏరియా మై హోమ్ వాళ్ళు ఎక్కువ చేశారంటే చిన్న విషయం కాదు వాళ్ళు అన్నీ చూసుకొనే ఉంటారు ఈ ఏరియాలో ఏమొస్తుంది ఏంటనేది వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ రియాల్ ట్రస్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఇది కన్హా శాంతి ఇక్కడ చేగూరు దగ్గర ఉంది ప్రపంచంలోనే ఇది పెద్ద మెడిటేషన్ సెంటర్ అనమాట మీకు ఇందులో స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ కన్హాలో స్కూల్స్ హాస్పిటల్స్ పోస్ట్ ఆఫీసెస్ మళ్ళీ అన్ని అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీని పేరు శాంతి అని అంటారు అనమాట ఇది మీరు చూసినట్టయితే ఇక్కడే బ్యాక్ సైడ్ మీకు ఏదైతే హైదరాబాదు చందన్వల్లిలో మీకు మైక్రోసాఫ్ట్ అనేది కూడా మన ప్రపోజ్ చేసినట్టు తెలుస్తుంది ఓకే ఇది ఇది హైవే గురించి మనం చెప్పినట్టయితే ఇది కొద్దిగా బెటర్ లొకేషన్ అని చెప్పి ఇది కానీ లేకపోతే మన దగ్గర ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉందండి తుక్కుగూడ తుక్కగూడ కూడా మంచి పాయింట్ కాకపోతే ఏంటంటే తొక్కుగూడకి ఏంటంటే ఓన్లీ మీకు కారు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చెప్పాలంటే ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ వెళ్తే శ్రీశైలం మళ్ళీ శ్రీశైలం హైవే ఇదేంటంటే వెనకాల పెద్ద ఊర్లు లేవు అందుకని చెప్పి ఏంటంటే బస్సులు కానీ రైల్వే కనెక్టివిటీ కానీ పెద్దగా లేదు అవుటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అవుటర్ నుంచి వచ్చి ఔటర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంటే ఒక టైప్ ఆఫ్ సెగ్మెంట్ వాళ్ళు ఇందులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే మీరు ఇటు సైడ్ చూసుకుంటే కానీ ఇప్పుడు శంషాబాద్ జంక్షన్ నుంచి తిమ్మాపూర్ ఎంత దూరం ఆల్మోస్ట్ తుక్కగూడ కూడా అంతే దూరం కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది నేషనల్ హైవే కాబట్టి బెంగళూరు బస్సులు కానీ కర్నూలు బస్సులు కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ మెట్రో కూడా వచ్చినట్టయితే కనుక ఈ ఏరియాస్ అన్నీ కూడా మీకు ఏదైతే చెప్తున్నానో ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం అంటే వెస్ట్ సౌత్ సారీ నార్త్ ఈస్ట్లో ఏంటంటే పెద్ద ఎంప్లాయ్మెంట్గా వచ్చే స్కోప్స్ అనేవి లేవండి ఇవి చూసుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ వచ్చే స్కోప్స్ అనేవి లేవు లేకపోతే ఈ ఏరియాలు ఎప్పుడూ డెవలప్ అవ్వాలి యాక్చువల్గా ఓకే నార్త్లో కానీ దీంట్లో కానీ సౌత్లో ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ నెక్స్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ లెబ్స్ అను ఆల్రెడీ మీకు గచ్చిబౌలి కూడా దగ్గర ఉండవు గచ్చిబౌలి అనేది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పార్ట్ ఐటీ పీపుల్కి ఏంటంటే ఇది సెంటర్ సర్కిల్ అండి గచ్చిబోలి సర్కిల్ అనేది సెంటర్ పాయింట్ ఓకే ఆల్మోస్ట్ ఒకప్పుడు ఏంటంటే ఓల్డ్ హైదరాబాద్ మన చార్మినార్ అసెంబ్లీ అక్కడ నుండి క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలామంది గచ్చిబోల్ నుంచి అడుగుతారు ఓకే గచ్చిబోలి సర్కిల్ నుంచి అడుగుతారు ఓకే అక్కడ నుంచి కూడా అరౌండ్ థర్టీ ప్లస్ కిలోమీటర్స్ వస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఫార్మా సిటీ వచ్చినప్పటికీ ఏంటంటే వాళ్ళకి కూడా ఈ తిమ్మాపూరు ఈ శంషాబాద్ ఇదే సెంటర్ పాయింట్ అవుతుంది అన్నమాట ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇది మంచి లొకేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఎండ్ ఆఫ్ ద డే అక్కడే మీకు డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి ఎంప్లాయ్మెంట్ రాకపోతే ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఫైవ్ ఇయర్స్లో డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ రాని ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెవలప్మెంట్ అవుతుంది ఓకే దాని గురించి ఏంటంటే మనం వెయిటింగ్ అనేది ఎక్కువ మన రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అలా మనం ఇచ్చేసుకుంటే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఈస్ట్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ నుంచి మీరు వెస్ట్కి జాబ్ చేసుకోవడానికి రావాలంటే చాలా కష్టపడాలి ఓకే పొటెన్షియాలిటీ కూడా వెస్ట్లోనే ఉంది ఇప్పుడు మీరు చూసుకుంటే నార్సింగి నానక్రామ్ కూడా ఇవన్నీ కూడా హోమ్ అవతారు కానీ జైబేరీ వాళ్ళు కానీ అంత అంత పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకప్పుడు జూబ్లీస్ బంజారా హిల్స్ అనేవారండి అంతా కూడా మీకు కోకపేట నార్సింగి నానక్రామ్ కూడా ఇటు సైడే మీకు ఇదిగోండి ఇది హోమ్ అవతారు ఓకే ఇది నానక్రామ్ కూడా అంట మీకు ఏంటంటే కొద్దిగా క్రీమ్ క్రీమ్ పీపుల్ అందరూ ఇటుపక్కే ఉంటున్నారనమాట వాళ్ళందరూ ఈ వల్ల ఏంటంటే మీకు ఓల్డ్ సిటీని దాటేసింది ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఓల్డ్ సిటీ నార్మల్ సిటీని కూడా దాటేసింది ఇప్పుడు కూకట్పల్లిలో ఎక్కువ కమ్ముతున్నప్పుడు ఇక్కడ చాలా తక్కువకు దొరికేది అక్కడ రెండు వందల గజాలు కొనుక్కున్నారు కొంతమంది విజన్ ఉన్న మాత్రం ఇక్కడ వెయ్యి గజాలు కొనుక్కున్నారు ఈ రోజుని చూస్తే కూకట్పల్లితో ఈక్వల్గా ఉంది రేటు ఓకే అలాగే మనం ఏంటంటే కొద్దిగా లాంగ్ వెళ్ళి కనెక్టివిటీ చూసుకోవాలి ఎప్పుడు కూడా వీళ్ళు ఎలా కొనుక్కున్నారు అప్పట్లో అంటే ఇక్కడ ఐటీ హబ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అని చూసుకొని వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకొని ఏరా డెవలప్ అవ్వకపోయినా ఇక్కడ చాలామంది ఇన్వెస్ట్ చేశారు అప్పుడు బిగ్ షార్ట్స్ అందరూ కూడా ఈ రోజున వాళ్ళందరూ కూడా మిలీనియర్స్ అయ్యారనమాట అలాగే మనం కూడా ఏంటంటే ఎయిర్పోర్టు ఐటీ హబ్బు నెక్స్ట్ ఫార్మాసిటీ ఇది మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఐటీ ఐటీ అనేది ఆల్రెడీ మనకి గచ్చిబోల్ సైడ్ ఉంది అది కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది ఇదే ఉంటుంది మీకు ఇంకా ఫ్యూచర్లో కూడా పెద్దగా మార్చండి నాకు తెలిసి ఒక వంద సంవత్సరాల వరకు ఇదే ఎయిర్పోర్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఐదు వేల ఐదు వందల ఎకరాలు అనేది చిన్న విషయం కాదు అందుకని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్ దీని తాలూకా ఎంప్లాయ్మెంట్ దీని తాలూకా టూరిజం ఏది వచ్చినా కానీ మీకు ఏరియాస్ అనేవి కొద్దిగా ఎక్స్పెండ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఫార్మా సిటీ అంటే మీరు ఒకటి చూడండి ఒకటే సింపుల్ లాజిక్ ఇది గచ్చిబౌలి ఓకే ఇది గచ్చిబౌలి సర్కిల్ ఓకే గచ్చిబౌలి ఇది ఐటీ హబ్ అనుకోండి రఫ్గా మనం ఐటీ హబ్ ఏది ఐటీ హబ్ ఏరియా అనుకుంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓకే ఇది రాజీవ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాదు ఓకే ఇది మీకు ఫార్మా సిటీ అప్కమింగ్ ఫార్మాసిటీ ఏదైతే వస్తుంది ఇది ఫార్మాసిటీ ఓకే అంటే ఏంటంటే ఈ ఐటీకి ఫార్మాకి మధ్యలో ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఈ మూడు కూడా కలుస్తాయి అన్నమాట ఓకే ఈ మూడు కలిసినప్పుడు ఏంటంటే మూడు మీకు హౌసింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఇగోండి ఇక్కడ నుంచి హౌసింగ్ అనేది ఇలా వెళ్తుంది అనమాట ఇలా వెళ్తా కానీ సౌత్ సైడ్కే మీకు చూపిస్తుంది ఫ్యూచర్ అనేది సౌత్ సైడ్కే చూపిస్తుంది ఎందుకంటే ఫార్మా ఐటీ మనకు హైదరాబాద్కి మెయిన్ అండి యాక్చువల్గా ఐటీ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది దాని గురించి నేను చెప్పవసరం లేదు మీకే బాగా తెలుసు నెక్స్ట్ ఫార్మా ఏదైతే వస్తుందో ఫార్మా కానీ హార్డ్వేర్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇటుపక్కే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు బాటలు కానీ ఇది చూసుకుంటే మీరు పేపర్ పేపర్ బుక్లో రాసుకోండి అసలు ఏరియాలు ఎన్ని డెవలప్మెంట్లు వస్తున్నాయి అంటే సౌత్ హైదరాబాద్లో వచ్చే డెవలప్మెంట్లో మిగతా ఏరియాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడ మ్యాగ ట్వంటీ పర్సెంటే ఉంటాయి మనకి ఇక్కడ పది వస్తే అక్కడ రెండే మనం అనుకుంటాం అది చిన్న చిన్న క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ వస్తేనే మీకు ఇంపార్టెంట్ అండి క్వాలిటీ ఎంప్లాయిమెంట్ లేకపోతే మళ్ళీ అది మామూలుగా చిన్న చిన్న ఫ్యాక్టరీలు అలాంటివి మనం కన్సిడర్ చేసుకోకూడదు ఫార్మా అనేది క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఓకే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వచ్చేది కూడా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ కూడా వస్తుంది ఈ ఫార్మా సిటీ దగ్గరలోనే అనమాట ఓకే ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఇక్కడ లాన్ చూసుకుంటే ఇక్కడ కందుకూరు మీర్ఖాన్పేట సైడ్ అనమాట అందుకని ఏరియా అనేది డెవలప్ అవుతుంది అనమాట బాగా ఈ ఏరియా అవుతుంది ఈ ఏరియా అవుతుంది కాకపోతే ఇది సిటీకి దగ్గర అవుతుంది మీకు ఇప్పుడు సాగర్ హైవే ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా బ్యాక్ అవుతాయి సిటీకి ఎందుకంటే మీరు చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నాను మీకు ఒకప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఉండేది ఓకే ఇప్పుడు నానక్రామ్ కూడా నార్సింగ్ అయ్యింది ఓకే అంటే ఇలా వచ్చింది ఇలా వస్తున్నారు రేపు పొద్దున్న ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మీకు ఇటు ఫార్మాసిటీ అన్నీ అయితే ఫ్యూచర్లో శంషాబాద్ అనేది సెంటర్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఓకే ఎయిర్పోర్ట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సిటీ ఈ మూడు అనమాట ఇక్కడ చూసుకుంటే వన్ టూ త్రీ ఇప్పుడు శంషాబాద్ అనేది మనకి ఊరి చివరిలా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఐటీ హబ్ ఉంది ఇదే లాస్ట్ అవుతుంది ఎప్పుడైతే ఫార్మా సిటీ ఇటుపక్క వచ్చిందో ఇది సెంటర్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా ఓకే సెంటర్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కనెక్టివిటీ కూడా ఇది ఫ్లా ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల మీకు ఏంటంటే మంచి కనెక్టివిటీ అనేది రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట వరల్డ్ క్లాస్ రింగ్ రోడ్డు అలాగే మనకి పీవీ నరసింహ ఎక్స్ప్రెస్ వే కూడా వన్ టూ మంత్స్లో కనుక అయిపోతాయి కనుక ఆ బ్యాలెన్స్ రింగ్ రోడ్ ఏదైతే శంషాబాద్ మార్కెట్ దగ్గరలో ఉందో అది డైరెక్ట్గా ఇంకా సిటీ నుంచి అది మీరు విత్న్ ట్వంటీ మినిట్స్లో ఈ శంషాబాద్ దగ్గరికి వచ్చేచ్చు అంటే ఫ్యూచర్లో ఇక్కడ ఎక్కడైనా మీరు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా హౌస్ ప్లాన్ చేసుకున్నా కానీ ఐటీ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కనెక్టివిటీ అనేది ఈజీగా దొరుకుతుంది అనమాట మెయిన్ కనెక్టివిటీ అండి నెక్స్ట్ ఇప్పుడు మనం సిటీ గురించి మాట్లాడినట్టయితే ఈ మియాపూర్ మాదాపూర్ ఇవన్నీ కూడా శాచురేట్ అయిపోయాయి ఆల్రెడీ అనేవి పెరిగిపోయాయి ఇప్పుడు మీరు కంగారు పడిపోయి అక్కడ గేటెడ్ కమ్యూనిటీ కానీ లేకపోతే ఏదైనా సైడ్ తీసుకొని కట్టుకున్నా కానీ ఫ్యూచర్లో లాక్ అయిపోతారు మీరు ఎన్ని ఫ్లైఓవర్స్ పడినా కానీ మీరు అక్కడ నుంచి బయటకు రావాలంటే చాలా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే చిన్న విషయం కాదు ట్రాఫిక్లో జర్నీ అనేది అవుట్స్కట్స్లో మీరు హాఫ్ అన్ అవర్లో థర్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలరు సిటీలో మీకు ఫోర్ కిలోమీటర్ డ్రైవ్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అందరూ కార్స్ యూజ్ చేస్తున్నారు ఫ్యూచర్లో కార్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఫోర్ వీలర్ ఎక్కువ అవుతుంది రోడ్స్ గవర్నమెంట్ అంతేసినా వేసినా కానీ అది మీకు వన్ టూ ఇయర్స్ మళ్ళీ మళ్ళీ అది అనేది మళ్ళీ మళ్ళీ మీకు రిక్వైర్మెంట్ అని ఇంకో ఫ్లైఓవర్ వేయాలని చెప్పి మీరే అనుకుంటుంటారు మనసులో హిస్టరీ తీసుకున్న అలాగే ఉంది మీకు ఇప్పుడు ఓల్డ్ సిటీ ప్యాక్ అయిపోయింది ఆ బిట్స్ పంజాగుట్ట ఇవన్నీ కూడా ప్యాక్ అయిపోయింది ఏదో మెట్రో వచ్చి ఏదో సర్వే అవుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో అంతా కూడా మీకు రింగ్ రోడ్ జర్నీ ఎక్కువ ఉంటుంది అనమాట బయట కంట్రీస్ తీసుకున్న ఓవరాల్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు రూపాయి ఎక్కువైనా కానీ సేఫ్గా వెళ్ళొచ్చు సేఫ్గా రావచ్చు కనెక్టివిటీ బాగుంటుంది ట్రాఫిక్ ఉండదు ట్రాఫిక్ ఉండదు పొల్యూషన్ ఉండదు ఓకే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి మనం ఎక్కడున్న అవుట్కట్స్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ప్రతిదూ కూడా డోర్ డెలివరీ దొరకడం అన్ని దొరకడం ఇప్పుడు విల్లా విలాప్రాలిస్ కూడా అన్ని అవుట్కట్సే రావడం దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా మీకు ఏంటి అంటే ఫ్యూచర్లో అవుట్స్కట్స్ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు అనమాట చాలామంది సిటీ బయటే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఫ్యూచర్లో కనుక రింగ్ రోడ్ కనుక కంప్లీట్ అయితే మీకు ఈ షాద్ నగర్ బయట వస్తుంది ఈ షాద్ నగర్ బయట వచ్చేవి శంకరపల్లి ఈ సంగారెడ్డి దగ్గర ఎలాగా ఇలా తిరిగి మీకు ఏంటంటే ఈ చౌటప్పలో ఈ యాదగిరిగుట్ట బీపీనగర్ మధ్యలోంచి అలాగ వెళ్ళి ఇటు సైడ్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఔటర్ అవుటర్ బయట నుంచి రీజనల్ బయట వరకు సిటీ అవుతుంది అవుటర్ లాన్ అయితే స్కోప్ లేదు ఇంకా అవుటర్ లాన్ అనేది ఇంకా అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్ లానా అయిపోవడం అంటే రేట్లు పెరిగిపోయాయి టూ మచ్ ఉన్నాయి రేట్లు అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ కూడా దొరకట్లేదు అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఆ రేంజ్లోగా అయితే వెళ్ళిపోయింది అందుకని ఏంటంటే సిటీ మీరు హౌస్ కొనుక్కునేది అయితే ఫ్యూచర్లో కొన్ని రోజులు రెంట్కు ఉండి బయట అవుట్కట్స్లో ప్లాన్ చేసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో కనుక హౌసింగ్ బాగా బయట డెవలప్ అయినప్పుడు అప్పుడు కట్టుకోవచ్చు కావాలంటే కనెక్టివిటీ కూడా దొరుకుతుంది ఇప్పుడు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు కానీ ఇంకా ఫుల్ ఫ్లెచ్డ్గా సౌత్ పార్ట్ అనేది ఫుల్గా డెవలప్ అవ్వలేదు కాకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచిది అనమాట వన్స్ ఒక నాలుగు ఇల్లులు ఐదు ఇల్లులు వచ్చి ఒక యాభై ఇల్లులు వంద ఇల్లు అయ్యాయి అనుకోండి మళ్ళీ ఈ రేట్లకి ఎవరు ఎవరు మోకిల్లా మనం చూసినట్టయితే అదే కదా ముందు ఎవరు వచ్చేవారు అది ఈ రోజున మోకిల్లో థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ వెళ్ళిపోయింది అక్కడ రేట్లు పెరిగాయి కాబట్టి మీకు ఇంకో దగ్గరికి జనం అనేది మెల్లిగా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు మళ్ళీ మూవ్ అవుతారు తక్కువ బడ్జెట్ వాళ్ళకి ది బెస్ట్ ఏరియా ఏంటంటే తిమ్మాపూర్ తిమ్మాపూర్ అనేది బెస్ట్ ఏరియా ఎందుకంటే మీరు మిడిల్ క్లాస్ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ అయినా హైర్ క్లాస్ అయినా బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఓకే ఎయిర్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ ఏంటంటే మెట్రో వచ్చిన ఫ్యూచర్లో మెట్రో వచ్చినా మీకు ఈజీ గచ్చిబౌలి అనేది ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు సిటీలోనే చాలా మంది ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మీకు అప్ అండ్ డౌన్ చేసిన వాళ్ళు ఉన్నారు సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి అప్ అండ్ డౌన్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఎంత మీకు ఇక్కడ నుంచి గంట పడుతుంది ఈ నా నాగారం ఈ తొక్క కూడా ఇక్కడ నుంచి మీరు వెళ్తే ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు తిమ్మాపూర్ అడ్చర్ నుంచి ఆల్మోస్ట్ మీరు ఫార్టీ మినిట్స్కి గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు థర్టీ మినిట్స్లో ఫ్యూచర్లో మీరు ఫార్మా ఎంప్లాయ్ అయితే ఫార్మా సైడ్ ఉంటే కనుక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ సైడ్ జాబ్ చేస్తే ట్వంటీ మినిట్స్లో ఉండ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకెక్కడ జాబ్లు ఉన్నాయి మీకు ఇంకా బయట ఎక్కడ కూడా మీకు అంత ఎంప్లాయ్మెంట్ అనేది ఏం గవర్నమెంట్ ఇంకే ప్రపో అంటే గవర్నమెంట్ ల్యాండ్లు తప్పు ఉన్నాయి బయట ఈ సైడ్ నార్త్ పక్కన మనకి ఈస్ట్ పక్క కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అంతా సౌత్లోనే జరుగుతుంది అనమాట ఇది రియాలిటీ ఇది మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇది రియాలిటీ వెస్ట్ ఎలా డెవలప్ అయ్యిందో వెస్ట్ పక్కన సౌత్ అలా డెవలప్ అవుతుంది వెస్ట్లో ప్లేస్ లేదు కాబట్టి సౌత్కి అనమాట మెల్లిగా ఈ సౌత్ అనేది ప్రజెంటు మెల్లిగా స్టార్ట్ అయ్యింది మార్కెట్ ఇంకా మీకు రేట్లు అయితే పెరిగే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ గురించి చూసినట్టయితే మనం ఇప్పుడు ఏపీతో కంపారిజన్ ఉండేది ఏపీలో అప్పుడైతే ఏపీలో బాగుంటే ఇక్కడ తగ్గేది లేకపోతే ఏపీలో బాలేపాతే ఇక్కడ పెరిగేది ఇప్పుడు అలా ఏం లేదండి ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక స్టాండర్డ్ రీచ్ అయిపోయింది ఓకే ఇక్కడ ఉన్న డెవలప్మెంటు ఇక్కడ ఉన్న ఇది ఏదైనా కూడా మనకి ఏపీలో జరగాలంటే ఇప్పుడు ఇప్పుడు జరిగేది కాదు అది కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇప్పుడు ఇంత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా వర్నే కమ్మింగ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో జరిగేది కాదు అప్పటికి హైదరాబాద్ ఇంకా ముంబై పాపులేషన్ ఢిల్లీ పాపులేషన్తో ఈక్వల్గా ఉంటుంది వాళ్ళు హైదరాబాద్కి రీచ్ అయ్యేటప్పటికి మనం ఆల్రెడీ ముంబై రేంజ్కి వెళ్తాం అనమాట ముంబై పాపులేషన్ రేంజ్కి వెళ్తాం అప్పుడు మీకు సిటీ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పాతి కిలోమీటర్లు సిటీ సెంటర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయింది సిటీ మీకు కమింగ్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో మీకు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ రీచ్ అవుతారండి అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఆల్మోస్ట్ రీచ్ అవుతారు కాకపోతే మీ మీకు నుంచి ఇచ్చే సజెషన్ ఒకటే కాకపోతే మనం ఎలా ఆలోచించుకోవాలంటే ఇప్పుడు మనం ఏంటంటే అవుటర్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు బెంగళూరు హైవేలో అవుటర్ నుంచి కొద్ది దూరం ఉంటుంది ఎందుకంటే మధ్యలో త్రిపుల్ వన్ ఉంది కాబట్టి కొద్ది దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ మైహామౌల్ది ఇవన్నీ కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పర్లేదు మళ్ళీ నాగారం కూడా మంచి ఏరియానే తుక్కో కూడా మంచి ఏరియానే సౌత్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు ఈవీ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎయిర్ ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు మన ఫాదర్ జనరేషన్ మన జనరేషన్ కానీ చూసుకుంటే మన పిల్లలందరూ ఎక్కువ ఫ్లైట్లునే తిరుగుతారు ఫ్యూచర్లో ఇంకా డబ్బుకు వాల్యూ అనేది లేదన్నమాట ఇప్పుడు అంతా కూడా అందుకని చెప్పి ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుంది దాంట్లో మనకి ఇదనేది చాలా ఈ సౌత్ హైదరాబాద్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి బాగా స్కోప్ ఉందన్నమాట ఇది ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ చూసుకుంటే వీళ్ళకి ఐటీ దూరమే ఫార్మా దూరమే వీళ్ళకేమో ఎయిర్పోర్ట్ కూడా దూరమే ఓకే ఇక్కడ అంత పొటెన్షియాలిటీ లేదు మీరు కంపేర్ చేసుకునే ఇప్పుడు నార్సింగి నానకరాం కూడా ఎందుకు డెవలప్ అంటే అది ఐటీ హబ్ ఉంది కాబట్టి దగ్గరలో అందుకని చెప్పి మీకు బాగా డెవలప్ అయ్యిందనమాట కనెక్టివిటీ ఉంది ఐటీ హబ్ ఉంది అది పక్కన జూబ్లీస్ బంజారీస్ కూడా ఉంది అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల మీకు అలాగా కొద్దిగా జరిగి జరిగి ఇక్కడి వరకు వచ్చారు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఏంటంటే మీకు కమింగ్ చూసుకుంటే కనుక మీకు సౌత్ హైదరాబాద్లోనే ఎక్కువ స్కోప్ ఉందన్నమాట అందుకని మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కూడా చూసి చేసుకోవాలి ఎవరో చెప్పారని కాదు మీరు ఒక మీరు ఏ ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏ హైవే దగ్గర ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తున్నాయని చెప్పి మీరు పేపర్ మ్యాన్ మీద రాసుకోండి పేపర్ మీద రాసుకోండి మొత్తం ఆల్ హైవేస్ టెన్ హైవేస్ రాసుకోండి డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ జీరో వన్ మీకు ఏంటంటే ఏ హైవేలో ఎన్ని ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయని నేను చెప్తాను మీరు కూడా రీసెర్చ్ చేయండి దాని ప్రకారంగా మీరు ఎక్కడ ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తున్నాయి చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి అక్కడ మీకు రెసిడెన్షియల్గా మీకు తొందరగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్లో మీకు మంచి రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి డే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది రిటర్న్ అనేది అయితే మీరు ఫ్రూట్ అనేది రిటర్న్ అనేది చూస్తానమాట అదే మీరు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ రాలేని దగ్గర మీరు కొనుక్కొని అంటే అది అలాగే ఉంటుంది అంటే అక్కడ లేట్ అవుతుంది ఎగ్జాంపుల్ ఈ ఫిలిం సిటీ దగ్గర వస్తుంది అని చెప్పి చెప్పారు కానీ లేట్ అయ్యింది మీరు చూసినట్టయితే కనుక ఆ ఏరియాలు ఇప్పుడిప్పుడు కొద్దిగా ఉన్నాయి కానీ మరి అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెద్ద క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ వచ్చేదైతే లేదనమాట అలాగే మీకు ఏంటంటే నెక్స్ట్ చూసుకుంటే కనుక సిటీలో ఇవన్నీ కూడా కలిసిపోతాయి ఆల్మోస్ట్ మీకు తిమ్మాపూరు ఈ నాగారం తుక్కుగూడ ఇవన్నీ కూడా గచ్చిబౌలి పీపుల్ ఏదైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళందరూ కూడా మీకు గచ్చిబౌలి సర్కిల్ నుంచి ఇలా రావడానికి ఈజీగా ఉందనమాట అందుకని ఇక్కడే ఇక్కడ కొద్దిగా ల్యాండ్ బ్యాంక్ అనేది తక్కువ ఉంది నార్త్ సైడ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా మీకు దూరం అయిపోద్ది చూసుకుంటే ఎయిర్పోర్ట్ దూరం అవుతుంది వీళ్ళకి ఫార్మా దూరం అవుతుంది అందుకని చెప్పి మీకు ఎయిర్పోర్ట్ కానీ ఫార్మా కానీ ఇవి కానీ అన్నీ కూడా మీకు నార్త్ హైదరాబాద్లో దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అది కూడా ల్యాండ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది ఓకే అందుకని చెప్పి ఏంటంటే మీకు ఇప్పుడు వరంగల్ హైవే చూసుకున్న ఓన్లీ టెంపుల్ క్రేజే ఉంది టెంపుల్ గురించే టెంపుల్ అనేది పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ కాదు జస్ట్ వెళ్తారు వస్తారు అంతవరకే ఓకే అందుకని చెప్పి ఏంటంటే మీకు ఇక ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం తీసుకోవడం అనేది బెటర్ అనమాట ఇప్పుడు మహేశ్వరం దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ కొత్తూరు దగ్గర ఉంది నెక్స్ట్ ఈ తొక్కు కూడా సరౌండింగ్స్లో ఉంది ఆదిబాట్లలో ఉంది శంషాబాద్లో ఉంది ఓకే ఇటు గచ్చిబోల్లో కూడా ఉంది ఇంకా దీనికి ఏం కావాలంటే ఇంకా ఫ్యూచర్లో కనుక మీకు ఇక్కడ కూడా ఇది ఏరోస్పేస్ ఇవి కొంగర కలను ఇవన్నీ కూడా మీకు అక్కడ కూడా కొన్ని వచ్చే ఉన్నాయి అవి కనుకొస్తే కనుక ఇది అవుతుంది కాకపోతే కొద్దిగా మీకు సిటీ గచ్చిబోళీ తర్వాత ది బెస్ట్ హైవే ఏంటంటే మీకు బెంగళూరు హైవేనే అండ్ ముంబై హైవే తర్వాత బెస్ట్ హైవే బెంగళూరు హైవేనే మోయి ఇది దగ్గరే ఉంటుంది కాకపోతే మోయినాబాద్ అనేది ఇది చేవల్ రూట్ అనేది కాకపోతే ఏంటంటే సింగిల్ లైన్ ఇది ఇంకా అదే సింగిల్ లైన్ అంటే వన్ వే ఉంటుంది అనమాట ఈ ఇది చూసుకుంటే కనుక ఇది అంతా ట్రిపుల్ వన్ జీవో వల్ల పెద్ద డెవలప్ అవ్వలేదు ఓకే ఇక్కడ చూసుకుంటే కనుక మీరు సిటీ నుంచి కూడా వచ్చేయచ్చు ఈ సిటీ నుంచి వచ్చేయచ్చు రింగ్ రోడ్ నుంచి వచ్చేయచ్చు అది కూడా ఎయిర్పోర్ట్ ఉంది మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చూసుకుంటే దేవనహల్లి ఇదే రూట్లో వెళ్తే ఫస్ట్ అదే బెంగళూరు ఎయిర్పోర్టే మనకి స్టార్టింగ్లో వస్తుంది అన్నమాట ఓకే డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్